మాధవి లత గారిని అరెస్ట్ చేశారు సికింద్రాబాద్లో ఒక గుడికి సంబంధించిన విగ్రహాల్ని ముస్లింస్ ధ్వంసం చేశారనే ఉద్దేశంతో మార్నింగ్ లేచి ఒక ఆయన వాకింగ్ పోతుంటే అక్కడ చూసి దేవి విగ్రహాలని ఎవరో ధ్వంసం చేస్తున్నట్టు గమనించి ఆయన అరిచిన దానివల్ల చాలామంది మనుషులు వచ్చి అక్కడ వాళ్ళని ఒక ఆయన పట్టుకున్నారు ఒక ముగ్గురు మాత్రం పారిపోయినారు కానీ పోలీసు వాళ్ళు మాత్రం అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళని తర్వాత మాధవీ లత గారిని వాళ్ళని మాత్రం ప్రాంప్ట్గా అరెస్ట్ చేశారు పారిపోయిన ముగ్గురు దొంగలను మాత్రం అరెస్ట్ చేయలేదు వాళ్ళు దొంగతనానికి కూడా రాలేదు వాంటలుగా గుడిని ధ్వంసం చేయడానికి మాత్రమే వచ్చారు ఎందువల్ల అంటే దొంగతనం చేసిన వచ్చిన వాళ్ళు గుడి నగలో లేకుంటే వెండివో ఎత్తుకొని వెళ్ళిపోతారు కానీ వాంటిగా ధ్వంసం చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టేసినారు ఇంకా వాళ్ళని పట్టుకోలేదు ఒకరిని మాత్రమే ప్రజలే పట్టుకున్నారు కానీ ముగ్గురు మాత్రం పారిపోయినారు ఆ పారిపోయిన వాళ్ళని ఎత్తికి పట్టుకోవాలి కానీ అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళని లేకుంటే మాధవి లత గారిని వీళ్ళని పట్టుకొని ఉపయోగమే ఉంది ముందు సీసీటీవీలో ఆ వచ్చిన వాళ్ళు ఎవరు విద్రోహుల తీవ్రవాదుల వేరే దేశాన్ని వచ్చిన తీవ్రవాదుల అది గమనించి మత ద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలా ఏమన్నా ప్రవర్తించారా అలా అన్ని చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా ఎన్ఐఏ కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలా అంతే కానీ అక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏవి అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఇంటికాడే ఉంటారు సాయంకాలానికి ఇంటికాడ పోతారు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది మాధవిల గారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఆడ ఇంటికానే ఉంటుంది అసలు తీవ్రవాదులను పట్టుకోవాలి కదా పోలీసు వాళ్ళు ముందు ఆ కార్యక్రమం చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు